మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరి వీరయ్య చాలా కాలం తర్వాత చిరంజీవి గారు నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఇక బాస్ పార్టీ నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి వీరయ్య టైటిల్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇక తాజాగా వాల్తేరి వీరయ్య సినిమా నుంచి పోనకాలు లోడింగ్ అంటూ మరో పాటను రిలీజ్ చేశారు ఇటు మాస్ రాజా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కు నిజంగానే పోనకాలు తెప్పించేలా ఉంది ఈ పాట వాల్తేరి వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే రెండు రోజుల ముందుగానే వారు న్యూ ఇయర్ గిఫ్ట్ ను అందించేశారు అనౌన్స్మెంట్ పోస్టర్లే పూర్ణకాలం తెప్పించేసింది అందులో చిరంజీవి గారు రవితేజ ఒకరినొకరు ఫెరేషియస్ గా చూస్తూ కనిపించారు బ్యాక్గ్రౌండ్ లో జాతర వాతావరణం కనిపిస్తోంది పోస్టర్లో చిరంజీవి రవితేజ కాంట్రాక్ట్ లుక్ లో కనిపిస్తున్నారు చిరు టైటిల్ రోల్ లో కనిపిస్తుండగా రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు నాలుగో పాట ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కాబోతోంది ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తున్న సంగతి అందరికి తెలిసిందే అయితే తాజాగా ఈ సాంగ్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ సాంగ్లో మాస్ అవతారంలో నేను చూశాను అద్భుతంగా ఉన్నారు అన్నయ్య ఇక ఈ సాంగ్లో రవితేజ కూడా పూలకాలు తెప్పించాడు నేను కానీ మ్యూజిక్ ఇచ్చుంటే అన్నయ్యని ఇంకా మాస్గా చూపేవాడిని అంటారట ఎస్ తమన్ గారు ఇక వాల్తేరి వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికి జోడిగా అందల భామ శృతి హాసన్ హీరోగా నటిస్తోంది ఈ చిత్రానికి బాబీ కథ మాటలు రాయగా కోన వెంకట్ కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు రైటింగ్ డిపార్ట్మెంట్లో హరిమోహన కృష్ణ వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు వాల్తేరి వీరయ్య జనవరి 13 2023 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది